హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి కిరణ్ తెలుగు బ్లాక్స్ ఎలా అందరూ బాగున్నారా అండి ఇది అన్బాక్సింగ్ వీడియో అండి సో మా హస్బెండ్ నాకు సర్ప్రైజ్ ఇచ్చారనమాట సో ఏంటంటే ఇది ఎప్పటి నుంచో అడిగానండి సో ఇన్నాళ్ళు కొన్నారనమాట మొన్న అమెజాన్ సేల్ నడిచినప్పుడు అడిగితే ఇంకా చూసిందల్లా కా కావాలంటావు ఇంకా పని లేదా అని చెప్పి కోపడ్డారు సో అలాంటిది మళ్ళీ ఏమనుకున్నారు ఏంటో మరి ఆఫర్ వచ్చిందనో మరి తీసుకున్నారు రీసెంట్గానే తీసుకున్నామండి ఒక వన్ మంత్ అయింది బట్ నాకు అప్లోడ్ చేయడానికి ఖాళీ లేదు కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల చూశారు కదా ఈ స్టీల్ లోటస్ కప్స్ అనమాట ఐస్ క్రీమ్ కప్స్ చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే అయితే చాలా బాగుంది ప్రస్తుతానికి ఉన్న నేను టూ ఇయర్ యూస్ చేస్తున్నాను పిల్లలు తింటారని చెప్పి మిగతా మళ్ళీ దాచి పరంగా కవర్లో పెట్టి మళ్ళీ బాక్స్ ఎలా వచ్చిందో అలా ప్యాక్ చేసి కబోర్డ్లో పెట్టేశాను ఎందుకంటే మనం ఏదైనా స్వీట్స్ తిన్నప్పుడు మాత్రమే యూస్ చేస్తాం కదా సో పిల్లలు ఏదైనా బూస్ట్ హార్లిక్స్ అట్లా తినాలనుకున్నప్పుడు మాత్రం కంపల్సరీ ఈ టూ కప్స్ మాత్రమే వాడుతున్నారనమాట మిగతావన్నీ లోపల పెట్టేశాను ఇదైతే చాలా బాగుందండి మొత్తం ట్వెల్వ్ కప్స్ తీసుకున్నారు మా హస్బెండ్ స్పూన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి బేస్ కూడా బాగానే ఉంది బట్ నాకేంటంటే మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇడ్లీ కుక్కర్ స్టీల్ది తీసుకున్నాను సో దాని గురించి రివ్యూ ఇంకా ఇవ్వలేదు నేను మీకు ఇచ్చిన తర్వాత స్టీల్ మీద ఒక ఒపీనియన్ అనేది పోయింది నాకు అందుకనే దీనిని డౌట్ అవుట్గా చెప్తున్నాను నేను క్వాలిటీ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి రెండు కప్స్ వాడుతున్నా అన్నాం కదా చాలా బాగుంది దీంట్లో ఏ ప్రాబ్లం ఉండదని అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ స్పూన్స్ కూడా మంచి మోడల్గా ఇచ్చారండి ఐస్ క్రీమ్ కప్స్ కదా ఐస్ క్రీమ్ స్పూన్స్ ఇలాగే ఉంటాయంట సో వీటిలో కూడా లోటసే కాకుండా బౌల్స్ కింద కూడా చాలా వేరేగా ఉన్నాయండి బట్ నాకు అంత లుక్ అనిపించలేదు ఈ లోటస్ బౌల్సే బాగున్నాయి సో అందుకని ఇట్లా తీసుకున్నాను నేను ఈ బౌల్స్ అన్నీ తీసి చూపిస్తున్నాను కానీ నెక్స్ట్ స్పూన్స్ అనేవి తీయట్లేదండి ఎందుకంటే అవి చిన్నగా ఉన్నాయి అందులో పెట్టాలంటే కష్టంగా ఉంది కవర్స్ సో నేను చూపిస్తున్నా చూడండి స్టీల్ కింద మట్టిట్లా వచ్చిందనమాట అయితే క్వాలిటీ బాగుందండి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తీసుకోవచ్చు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సో కొంచెం ఆలోచించుకుని తీసుకోండి స్టీల్ అనేది మేమైతే ఇంకా ఈయన పెట్టినట్టు కూడా నాకు తెలియదు నేను ఇడ్లీ కుక్కర్ తర్వాత ఈయన చెప్దాం అనుకున్నాను బట్ ఇంకా ఈ విషయం మా హస్బెండ్కి తెలియదు ఇడ్లీ కుక్కర్ గురించి దాన్ని నేను పాడేయలేను ఉంచలేను అన్నట్టుగా ఉంది బట్ యూస్ చేస్తున్నాను బాగునే ఉంది బట్ పగిలిపోతుంది అనమాట మీకు ఆ వీడియోలో చూపిస్తాను నేను స్పూన్స్ ఇంకా తీయట్లేదు ఫ్రెండ్స్ చూసారు కదా బాగున్నాయి కదా బౌల్స్ అయితే సో పర్లేదు మేము తీసుకుంటాము అనుకుంటే కనుక తీసుకోండి లింక్ అనేది షేర్ చేస్తాను ఫస్ట్ నుంచి మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్